वेलकम टू केटीवी तेलुगु नेनु मी वसंत प्रस्तुतं मनं गांधी भवन लो उन्नां मनतो पाटु कांग्रेस पार्टी सीनियर नायकुलु माजी पार्लमेंट सभ्युलु सिरिसिल्ल राजेम अंत उन्नारु ओकसारि मनं माट्लाडि प्रयत्नं चेद्दां सर नमस्ते एला उन्नारु नमस्कारं बागुन्नां रैट प्रस्तुतानिकि तेलंगाण राष्ट्रंलो मोत्तं पेद्द हाट टापिक गा निलिचिंदि ट्रिपल वन जीओ दीनिपै एला स्पंदिस्तारु ट्रिपल वन जीओ वेनुक ओक कुट्र उंदि रियल एस्टेट माफियानु ముందే ఆ గ్రామాలకు పంపించి కొనుగోలంతా అయిపోయిన తర్వాత సర్ప్రైజ్ గా దాన్ని ఎత్తేసి ఒక ప్రణాళిక లేకుండా ఒక ముందు చూపు లేకుండా ప్రజలను సమాయత్తం చేయకుండా జీవన వెత్తివేయడం జరిగింది ఇది ఎవ్వలకి లాభం చేకూరుతా ఉంది ఆ 80 గ్రామాల ప్రజానీకానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీ భూములు అన్ని రియల్ ఎస్టేట్ మాఫియాకు చేరిన తర్వాత చేర్చిన తర్వాత ఈయన చేర్చిన తర్వాత కేసీఆర్ గారు ఇప్పుడు రద్దు చేసిండు దీంతోటి అనేక సంవత్సరాలుగా మనము జంట నగరాలు పర్యావరణ పరిరక్షణ చేయాలి నీరు ప్రకృతి సిద్ధంగా వచ్చి ఆ రిజర్వాయర్లలో చేరాల్సిన దానికి ఇన అడ్డుకట్ట వేసి పుట్టబోయే బిడ్డకు కుట్టబోయే కుళ్ళ అన్నట్టుగా రాబో కాలంలో పైపులైన్ల ద్వారా నీళ్లు సరఫరా చేసి దాహార్తిని తీర్చా అనేటువంటి మాట అది నేచురల్కి విరుద్ధంగా ఉంది ఎంచేతనంటే ఇది పెద్ద నగరం మోటార్లు జడిపోయే ప్రమాదం ఉంది పైపులైన్లు పలిగిపోయే ప్రమాదం ఉంది కరెంట్ లేని పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది ఆ జలాశయాలు ఎక్కడి నుంచి అయితే పంపింగ్ చేస్తారో అక్కడ పంపులు మునిగిపోయే ప్రమాదం ఉన్నది ఇవన్నిటిని ప్రమాదాలు పొంచి ఉన్నప్పటికీ కూడా ప్రకృతి సిద్ధంగా రూపాయి ఖర్చు లేకుండా వచ్చే నీళ్ళకు అడ్డుకట్ట వేసి అవిదేస్తా అని చెప్పడం ఇది హాస్యాస్పదము అశాస్త్రీయమైనటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ నేను ప్రత్యేకంగా దీని మీద ఒక సమగ్రమైన విచారణ జరగాలి ఆ 80 గ్రామాలలో ఉన్నటువంటి భూములు పట్టేదారులు మా పాతవానులు ఎంతమంది ఉన్నారు వాళ్ళ చేతుల నుంచి భూములు ఎన్ని రోజుల నుంచి వెళ్ళిపోయినాయి దాని తర్వాత ఏని తీసుకొచ్చి చేస్తా ఉన్నాను నేను దానికి ఆలోచన చేయాలి దీని మీద ఒక సమగ్రమైనటువంటి విచారణ జరగవలసిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇదిలా ఉంటే రాష్ట్రంలో ప్రజలు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు డెవలప్మెంట్ లేదని చెప్తున్నారు కొంతమందికి మాత్రమే కొన్ని పథకాలు మాత్రమే వచ్చినాయి అనే సందర్భంలో కూడా ఈరోజు కేసీఆర్ గారు ఒక పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు 10 సంవత్సరాలు అయిన సందర్భంగా సెలబ్రేషన్స్ చేద్దామని చెప్పేసి దీనిపై ఎలా చూస్తారు మీరు చేసే తక్కువ పబ్లిసిటీ ఎక్కువ ఇది అందరికీ తెలుసు ఒక్కటి కూడా నిజం పలకడనేది తెలుసు రోమ్ గాలిపోతుంటే ఫిడెల్ వాయించినట్టు ఉంటదైన మాట ఇప్పుడు రైతాంగం విపరీతమైనటువంటి నష్టాలలో ఉండి మన వడగండ్ల వానతోటి ధాన్యం దడిసి మొక్కలు చెడిపోయి వరి చెడిపోయి మొక్కలు చెడిపోయి ఉంటే ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి ఆ విత్తనాలను కాపాడేటువంటి దీనస్థితి హీనస్థితిలో ఉండి ఇలా సంబరాలు చేసుకుంటా ఉన్నాడు రైతు ఏడుస్తూ ఉన్నాడు ఈయనేమో సంబరాలు చేసుకుంటా ఉన్నాడు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాడు ఇక అభివృద్ధి సంక్షేమం అంటాడు ఏం అభివృద్ధి ఒక్క మాట అన్న ఒక్క ఆయన ఇచ్చిన హామీ అన్న ఒక్క హామీని అమలు చేసిండా అది శాంతడంత లిస్ట్ ఉంటుంది అది చెప్పినకు నోరు ఖరాబు చేసుకోను ఆయనది నోరా మున్సిపాలిటీ మోరా ఆయనకు తెలియదు కానీ అనేక అబద్ధాలు ఆడి ప్రజలను మోసం చేసి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో ప్రభుత్వ డబ్బును వినియోగించి ఇలా దశ 10 సంవత్సరాల సంబరాలు చేసుకోవడానికి ఏం డబ్బు వినియోగిస్తున్నాడు ప్రజల డబ్బును వినియోగించి ఆయన డప్పు వాయించుకుంటా ఉన్నాడు ఇది ఎన్నికల స్టంట్ కింద భావించవలసిన అవసరం ఉంది ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇలాంటి చౌకబారు ప్రయత్నాలను అడ్డుకోవాలి ఇది మన స్వతంత్ర రాష్ట్రం కాదు స్వతంత్ర రాజ్యం కాదు ఫెడరల్ స్ఫూర్తికి అనుకూలంగా మెదలవలసిన అవసరం ఉంది కానీ ఆయన స్వేచ్ఛగా ఒక నిర్ణయం తీసుకొని ఆదాయం ఎంత ఖర్చు ఎంత చేస్తా ఉన్నాడు దాన్ని కూడా మనం నియంత్రించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తాను ఆయన 5 ఏళ్ల కోసం కనుక మనం ఎన్నుకుంటే 50 ఏళ్ల అగ్రిమెంట్లు చేస్తే ఇవి చెల్లుబాటు అవుతాయా రానున్న రోజుల్లో వచ్చే ప్రభుత్వాలు ఈ అప్పులను ఎట్లా తీరుస్తుంది అంత అప్పులు చేసే అధికారం ఈయనకు ఉన్నదా
అనేటువంటి మాట దాని మీద క్యాపింగ్ పెట్టవలసిన అవసరం ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మేల్కొని రాష్ట్రాలు మీద ఉన్నటువంటి ఆదాయం దాని మీద పరిమితి మించి ఒక 20% 25% అధికంగా రుణం తీసుకోవచ్చు, అధికంగా ఖర్చు చేయవచ్చు. కానీ ఈ 100% అప్పు కనుక తెచ్చేది ఉంటే అప్పు ఎట్లా తీరుస్తారు? దాని మీద ఈ దేశం ఈ రాష్ట్రం మొత్తం అప్పుల రాష్ట్రం అయితే దాన్ని నియంత్రించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందని డిమాండ్ చేస్తారు. రైట్, ఇంకా వన్ మోర్ ఏంటంటే దేశంలో ఇంకొక హాట్ టాపిక్ ఏంటంటే ఈ నెల 28వ తారీఖు పార్లమెంట్ భవన్ ఓపెనింగ్ అవుతుంది. దేశ మొట్టమొదటి మహిళ అయిన ముర్ము గారికి కూడా ఇంతవరకు ఆహ్వానం అందలేదని చెప్తున్నారు. దీన్ని ఎలా చూడవచ్చు మనం? ఇది ఒక దుర్మార్గమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి. ఈ దేశం యొక్క ఔన్నత్యం, ఈ రాజ్యాంగం యొక్క పరిణతి, ఈ దేశ ప్రజాస్వామ్యం యొక్క ఔన్నత్యం ప్రపంచ దేశాలను శ్లాఘిస్తాయి. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను ఆ వ్యవస్థకు తూట్లు పొడుస్తూ ఉన్నాడు, దాన్ని కాలదంతా ఉన్నాడు మోదీ అని మాట తెలియజేస్తూ ఉన్నాను. ఒక ట్రైబల్కు సంబంధించినటువంటి ఒక మహిళ దేశానికి అధ్యక్షురాలు అయి ఉంటే ఏ దేశమైనా కానీ ఏ ఒక ట్రాన్సాక్షన్ జరిగినా, ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినా, ఏది జరిగినా ప్రధానమంత్రి వేరు, దేశ రాష్ట్రపతి పేరు మీదనే జరుగుతూ ఉంటాయి. అట్లాంటి ఉన్నతమైనటువంటి రాజ్యాంగ పరిపత్తి కలిగినటువంటి, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ అయినటువంటి అధ్యక్ష పదవిని తూలనాడటం, కించపరచడం, అవమానపరచడం, నిజంగా ఇది జాతి అవమానపడవలసిన అవసరం ఉన్నది. ఇవాళ రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతూ ఉంది, దాని మీద ఒక క్రిమినల్ కేసు పెట్టవలసిన అవసరం ఉన్నది. నేను సుప్రీంకోర్టు న్యాయమూర్తికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, దయవుంచి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అయినటువంటి, అత్యున్నతమైన సంస్థ అయినటువంటి రాష్ట్రపతిని కించపరిచినందుకు సుమోటో కేసు పెట్టండి. రాజద్రోహం కింద మోదీని ప్రశ్నించవలసిన అవసరం ఉంది అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తాను. అంటే ప్రస్తుతానికి ఇప్పుడైతే దేశం మొత్తంలో కూడా దాదాపుగా 17 పార్టీలు ఏదైతే పార్లమెంట్ భవన్ ఓపెనింగ్ 28వ తారీఖు ఓపెనింగ్ పెట్టుకున్నారో దాన్ని అందరూ కూడా ఖండిస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఇంతవరకు ద్రౌపది ముర్ము, దేశ మొట్టమొదటి మహిళ ద్రౌపది ముర్ము రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం, అలాగే సావర్కర్ జన్మదినం రోజునే పార్లమెంటు భవనాన్ని ఓపెనింగ్ చేయడం అనేది కూడా అందరూ వ్యతిరేకించే మాట అని చెప్పొచ్చు. ఇందులో ఉంది కాంగ్రెస్ పార్టీ, జేడీయూ ఉంది, ఆర్డీ ఉంది, తర్వాత సిపిఐ, సిపిఎం, అన్ని పార్టీలు, అన్ని జాతీయ పార్టీలు అన్నీ కూడాను ఈ పార్లమెంటు భవన్ ఓపెనింగ్ను వ్యతిరేకిస్తున్నాయని చెప్పుకోవచ్చు.